నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితులు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగిన వ్యక్తి డాక్టర్ జంజాల శాస్త్రి గారు నమస్కారం గురువు గారు గురువు గారు మరి కొన్ని సందర్భాలలో ఇళ్లలో దేవుడి పటాలు పగలడం కానీ విగ్రహాలు పగలడం కానీ జరుగుతూ ఉంటాయి కదా మరి అది అరిష్టం అంటారా ప్రధంగా నా తల్లిదండ్రులకి మా గురుదేవులకి పాదపద్మచనాలకి నమస్కరిస్తూ ఝాన్సీ నిజంగా కూడాను ఇది సెంటిమెంట్తో కూడినటువంటి మాటలు జనాల్ని అలంగా మౌల్డ్ చేసేసాను తెలిసి తెలియకుండా అది నిజం అనుకునే భ్రమలో ఇంకా మన వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటికి నేను ప్రతిదాన్ని కూడా నువ్వు ప్రాక్టికల్గా మాట్లాడాలి అన్ప్రాక్టికల్గా మాట్లాడద్దు ఇప్పుడు నువ్వు అడిగిన కొస్ంది పటాలు పగులు పగిలితే దానిష్టవా మంచిగా అని అడిగావు దానికి ప్రాక్టికల్గా ఎట్లా చెప్పారనే చెబుతున్నాను నేను ఉదాహరణ నిన్నే అడుగుతాను సమాజం మీ మొత్తానికి గారు ఉన్నారా లేరు ఎక్కడికి పోయారు దేవుడు దగ్గరికి వెళ్ళి పోయారు ఆయన ఆయుష్ అయిపోయింది ఇప్పుడు అయిపోయింది పోయాడు కదా మీడికి నా ఇష్టమా లేదు గురువు కదా ఏవైనా అసలు ఆలోచన పటం చేస్తాం ఎందుకు ఈ క్వశ్చన్ చేశా అంటే నేనమ్మా మా భక్తులు చక్కగా కూడా ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ఎవరైతే అద్భుతం మన వీడియోలు వీక్షిస్తారో వాళ్ళు వాస్తవాన్ని గ్రహించండి పూర్వ మీరు ఎవరు ఏదో చెప్పారనేటువంటి భ్రమలో పోయి కాస్త అక్కడ ఇబ్బంది జరగంగానే అది జరిగింది కాబట్టి నాకు ఇది జరిగిందని పక్కిన టామ్ వచ్చి ఈ టైం చెప్పి అది దానివల్ల మీరు ఇబ్బంది పడటం తప్ప మానసికంగా విధపడడం తప్ప అసలు విషయం మీకు అవగాహన కావచ్చు అంటే కాకూడదు అంటున్నాను ఒక వయసు ప్రమాణితం అయిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా మరణం ఎట్లా సంభవం అవుతుందో ప్రతి మన ఇంట్లో ఉన్నటువంటి ఏ దేవుడు ఫోటో అయినా సరే ఒకరొక టైంకి వచ్చినప్పుడు అది పాద జరుగుతుంది లేదా అనుకోని కారణాల వల్ల చేజారి కింద పట్టమైన జరుగుతుంది లేకదంటే అక్కడ పెట్టినప్పుడు మాకు మూసిక వాహనాలు ఉంటాయి కదా ఇంట్లో అంటే ఎలుకలు అవి తిరిగి ఏదైనా గక్కడ జారి పట్టమే జరుగుతుంది లేదు ఒక్కో టైంలో కొంచెం ఇప్పుడు మనం అంతా కూడా బ్రహ్మాండ బిల్డింగ్లు గడిచుకున్నాం అనుకుంటే సరిపోయింది పూర్వ రోజుల్లో చదరబట్టే ఉన్నాయి ఈ రోజు గురించి ఎందుకు ఆలోచిస్తారు అలా చదరబట్టి ధ్వంసం అయ్యే ఉన్నాయి అవి ధ్వంసం అయితే మా కుటుంబంలో అంతా కూడా నష్టపోయిందని అనుకోవడం కూడా అది విభ్రమ అవుతుంది దాని ఉదాహరణ కోసమే చెప్పే ఈ మాట మీ మొత్తాదం గురించి ఎందుకు మాట్లాడేనంటే ఇప్పుడు ఉన్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉంటారా మరణించారు కదా అంటే మరణించినా పటం బైలా ఒకటే కదా నీ నీ యొక్క ఆలోచనలో దేవుడు పఠం కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న విగ్రహం కానీ అదే లేకపోతే ధ్వంసం అయితే ఆ ఇంటికి అరిష్టమా అంతే కదా ఈ క్వశ్చన్కి నేను చెప్పే సమాధానం ఏం చెప్పాను నేను ఆ ఇంట్లో నీ యొక్క పెద్దవాళ్ళు మరిస్తే అరిష్టమా వాళ్ళు వయసు వచ్చిందని బయట మరణించారు అకాల మన కూడా జరుగుతుండే తెలుసా అకాల మరణాలు కూడా జరుగుతుంటాయి చిన్న వయసులోనే అనక్స్పెక్టెడ్గా ఏదో ఒక యాక్సిడెంట్ అవడమో లేకపోతే ఏదో జారి పడిపోవడము కళ్ళు జారి పడిపోవడము హార్ట్ అటాక్ రావడం ఎన్నో రకాలు ఉన్నాయి ఇంకా అంత ఎంత అరిష్టమంటే ఉంది మరి గురువుగారు అలా పగిలిన పటాలని ఎక్కడ వేయాలి అది ప్రశ్న ఏంటంటే చాలామంది తప్పెక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ పగలంగానే వీడు ఏం చేస్తారు తెలుసా ఆ గావ్ తీస్తారు అవి తీసుకొని ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా నట్నే పట్టుకొని వచ్చి ఏ గుడి దగ్గరనో ఓ రావి చెట్టు చూసి రావి చెట్టు ఉంటుంది గుడిన తర్వాత ఆ దగ్గర పెట్టేసిపోవటమో లేదా అక్కడ పడేయటమో చేస్తాయి అదితో ఎందువలంటే నీ ఇంట్లో నీ తండ్రికో మీ అమ్మగారికో లేకపోతే తాతయ్య గారికో అనారోగ్య స్థితి వచ్చేటప్పుడు ఏం చేయాలి నువ్వు వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో సరైన డాక్టర్ దగ్గర తీసుకుని ట్రీట్మెంట్ చేయించి కరెక్ట్ చేస్తావు అవునా అలాగే నువ్వు పట ఏంది ఏంది దరిద్రం ఏంది అరిష్టం ఏంటి దాన్ని చేసుకో ఇంకో పట్టం ఇంకొక గ్లాస్ పెట్టి కట్టిచ్చు లేదు అది లోపల కూడా డ్యామేజ్ అయ్యింది ఆ కాగితం కూడా లోపల ఫోటో కాగితం కూడా చినిగింది లేదు విగ్రహం తెచ్చావు ఆ రాజ్యది కానివ్వండి లేకపోతే కంచు కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీద అది వినిగింది ఏం చేయాలవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడ బయట వేయకూడదు అది తప్పు దానివల్ల ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా నువ్వు చెప్పిన అనే పదం దానికోతి ఇస్తుంది అంతే కదా అప్పుడు నీ వయస్సు నేను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు బదాలు పారేస్తాను భారేం కదా పరేస్తుంది దాని ప్రభావం మనిషి ఎటు చూపించారు అర్థం చూపిస్తుంది భగవంతుడు అనుకోవడం కూడా నువ్వు ఒక భగవత్ స్వరూపంగా అప్పుడు దాకా దాన్ని అర్చించి అర్థించి అభిషేకించి దానికి ఎన్నో రకాల పూజ పురస్కారాలు చేసిన తర్వాత నివారణ కారణాల వల్ల ఏదైనా పడిందంటే దానికి రెండు అర్థాలు తీసుకోవాలి అట్లా జరిగిందంటే ఏదో మనకు తెలియకుండానే మనం చేసే తప్పులు యొక్క ప్రభావితం మీద మనకు ఏదో ఇబ్బంది జరగబోతుందని ఒక సూచన చేద్దాం కూడా అలాంటి భగవంతుడు నీకు సంకల్పితం చేస్తాడు దాన్ని అర్థం చేసుకో ఓహో ఎక్కడో నేను పరపడ చేశాను ఏదో నాకు సూచన చేశారు భగవంతుడు అయ్యా ఏ ఇబ్బంది రాబోతుంది నేను గ్రహించే శక్తి నాలో లేదు కాబట్టి నీకే నమస్కారం వీరే నన్ను ఈ యొక్క ఆపద నుంచి కాపాడమని అర్థించుకో అది పద్ధతి గారి అమ్మాది పెద్ద దరిద్రం వచ్చేస్తుందంటే ఎట్లా పట్టాల కు కుట్ ఉంది పట్టాలు పగలవా మరి సగం పగిలి సగం ఉండి అంటే గ్లాస్ లాగా అలా ఉంటాయి కదా చిన్న విగ్రహాలు మరి అలాంటివి పడేయకుండా ఏదైనా భిన్నమైన తర్వాత దాన్ని మళ్ళా మనం పూజించడం అనే దానికి అర్హత కోల్పోతుంది అనేది శాస్త్ర సంపదం అలాంటప్పుడు వీటిని ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం ఏదైనా ఒక గోతంలోనో లేకపోతే ఒక సంచులనో దాన్ని బద్దం చేసి అవకాశం ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి నది ప్రభావికమ ఏ ప్రాంతాల్లో ఉంటుందో చూసుకొని అది కూడా నువ్వు పారేటువంటిది నదీ ప్రాంతంలో ఒక దగ్గర నీళ్లు నిలిచేటువంటి గుంటలలో బావుల్లో వేయకూడదు అది ప్రభావంలోకి వెళ్ళిపోయి సముద్ర గర్భం కావాలి లేదా అవకాశం అని దగ్గరలో సముద్రం ఉంటే ఇంకా దానికి మించిందే లేదు ఆ సముద్రం అయినా కూడా ప్రకారం పోయేదన్నో బొడ్డు నుండేదన్నో అలలు వచ్చే దగ్గర వేయకూడదు అది మహాపెద్ద తప్పది ఎందుకంటే అలల్లోది ఎప్పుడు కూడా సముద్ర గర్భంలో ఉండదు బయటికి వస్తుంది అప్పుడు ఆ యొక్క మత్స్యకారులుగా ఉన్నటువంటి మీద ప్రయాణం చేసేటువంటి వారు ఉంటారు చేపల వేటకి వెళ్తారు కదా వాళ్ళు గర్భంలోకి వెళ్తారు వాళ్ళు నీళ్ళు నీకు వచ్చేటువంటి మనకు వచ్చే అల అలలన్నీ కూడా సముద్రం నుంచి భయించి భయించి రావు కొందో నుంచే వస్తాయి అల్లు వాతావరణం నిర్మలంగా ఉండదు సముద్రం చాలా నిర్మలంగా ఉంటుందండి అది ఇవన్నీ ఎట్ జరుగుతుంది గురుగారు అంటే నేను చూపించాలని చెప్తున్నాను నేను దానికోసం పరిశీలనగా వెళ్ళాను నేను ఎక్కడి నుంచి మనకు అలలు వస్తాయి ఎక్కడి నుంచి సముద్రం ఉంటుంది అట్టాల ప్రాంతాలు ఇవి వెయ్యాలి అప్పుడు సముద్ర గర్భయ్యను నిక్షిప్త చేయడం సర్వపాపహరణం అని శాస్త్ర ప్రమాణం చెప్పింది ఆ యొక్క దైవ పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి అలా భిన్నమైనటువంటి ఏ వస్తువు ఉన్నా కూడా అలా వేయాలి లేదంటే బాగా సలవీరులాగా పారేటువంటి నదులు వేయాలి ఆ నదిలు కొట్టుకుని కొట్టుకుని పోయి నువ్వు సముద్రం కల్పిస్తుంది అంతేగాని నువ్వు బావిలో వేస్తా లేదా రావిచేడి మొదట్లో దేవుడి దగ్గర గుళ్ళో పడేస్తా ఎక్కడికి పోతే నాకేందంటే ఆయన ఏం చేయాలా నువ్వు వేసే బాగానే ఉంది ఆయన తీసి చంద్రగబురా చందగ్ ఇంకొక పెట్టగ పొల పడుతుంది ఇదేనా భగవంతుడు చేసినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క పటములు కానివ్వండి ఆ విగ్రహములు చేసిన పద్ధతి ఇదేనా గురువుగారు మరి ఇంకొక ప్రశ్న దీంట్లోనే ఇప్పుడు ఇవాళ రేపు అందరూ కూడా దేవుడి పటాలు అంటే దేవుడి బొమ్మలు ప్రింట్ చేసిన పేపర్లు అవి ఇస్తూ ఉంటున్నారు కదా ఫోల్డ్ చేసి మరి అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలా పడేయలేము అలానే కట్ చేయలేము మరి అలాంటివి ఏం చేయాలి అసలు అలా అంటారా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఎందుకట్లా అసలు ఆ యొక్క పటాలు మనకు అందిస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే పుణ్యం వస్తుందని అదే అవును ఏ దేవుడి పటాలని ఇస్తే పుణ్యం వస్తుంది కదా ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడనో కాశీ పోయినప్పుడు కాశీ నుంచో అలా శ్రీశైల పోయినప్పుడు శ్రీశైల నుంచో యాదాద్రి పోతే యాదాద్రి నుంచో వేణుస్వామి దగ్గరికి పోతేవంతా తెచ్చు అనేది జరుగుతున్నది వీరిచ్చింది తీసుకోబోయే దేవుడికి ఇచ్చింది బాగోలేదని వీళ్ళు తీసుకుంటారు వీరు దిగు ఏం చేస్తారు మొత్తం కట్ట గూట్లో పెడతారు నేనేమంటానంటే ఇలా జరిగినటువంటి పటాలని సరే అది చాలా దానికి వెనక విధానం ఉంటుంది ఆ విధానం అంతా మీరు అవలంబించాలంటే అది అయ్యేది కాదు పెట్టేది కాదు జరిగేది కాదు కదా మీరు చక్కగా అలాంటివి తెచ్చినప్పుడు మీ ఇంట్లో అక్కడ పెట్టకుండా తీసుకుపోయి ఒక స్వామి సన్నిధులు ఇవ్వండి ఫ్రేమ్ కట్టించివ్వండి ఓడికి ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయన కూడా మళ్ళీ మనం కట్టగట్టేది వాళ్ళకొని పడేస్తారు ఒక ఫ్రేమ్ కడలాగా తయారు చేసేసి అక్కడ తగిలించే ఎక్కడ కొన్ని చూసుకొని ఆ ఉన్న ప్రాంతంలో దాన్ని ఉపయోగించేదని చెయ్యండి ఏదైనా మనకి ఇచ్చిన పదార్థాన్ని మనం ఉపయోగపడేటి ఇవ్వాలి అనేది నా సిద్ధాంతం ఉపయోగపడినటువంటి వస్తువుచ్చి వాళ్ళ దేశం పెడితే నీకు పుణ్యం పెట్టొస్తుంది నాకు అర్థం కాదా ఇప్పుడు పట్టాలది ఉంచేదో చుట్టేదో నువ్వు ఇస్తాము అది దిశ నువ్వు ఎక్కడ పెడతావు అది పుణ్యం పెట్టొస్తుంది అది అదే సెంటిమెంట్ అంటారు విన్నీ ఉపయోగపడే మాటలు కాదు దానివల్ల ప్రయోజనాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఇక నో డౌట్ నో క్వశ్చన్ నువ్వు ఆన్సర్ మీ డాక్టర్ నిరసి వస్తాను అది రాదు పుణ్యం రాదంట ఏదో అనుకుంటారు వీళ్ళు భ్రమిస్తారు మనం స్వామివారి ఫలాల నుంచి ఆ భ్రమలతోనే కల నసిపోతుంది అది ఉపయోగించండి ఉపయోగపడేట్టుగా చేయండి ఫలితం వస్తుంది ఉపయోగపడకుండా ఫలితం వస్తుంది బ్రో నువ్వు ఒక నాకే గురువుగారు అని చెప్పేసావు ఒక టవర్ తెచ్చావు అది నాకు ఉపయోగపడే టవర్ నేను వేసుకుంటావు కానీ ఉపయోగపడే టవల్ తెచ్చిస్తే వేసుకుంటారా చెప్పు ఉపయోగపెట్టుకుని తిని వచ్చిచ్చింది అనేది గురు కదా అసలు ఏం పనిచేది ఇచ్చేది పక్కం బా వేసేది పోరాణ వరకు వెళ్ళిపోతుంది ఆ ఉపయోగపడుతుంది కదా ఆ ఉపయోగపడేవాళ్ళకి ఇవ్వు నేనంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి జరిగి సంబంధించినటువంటి పెద్ద గురుగారని ఎవరో ఇచ్చేటప్పుడు బెల్ల వేసుకొని తిరుగుతున్నాయను నువ్వేదో మా ఊరుగా గురువు బ్రాహ్మణుడు పెద్ద ఆయన కదని చెప్పేసి ఒక చల్లడి ఇంత టవల్ తెచ్చిచ్చావు నేను పెట్టుకుంటానా లేదు వాడుకుంటానా అప్పుడు ఎటప్పుడు వస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నాయండి నువ్వు దాన్ని అది కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో కుష్టి కుంటి గుడ్డి తుడుసూనే వాళ్ళు మహంబర్ సునీదానికి కూడా లేకుండా వాళ్ళకి ఏమో పుణ్యం వస్తుంది మాకెందుకు ఇవాళ అది ఉపయోగపడేట్టుగా నువ్వు ఏ వస్తువు ఎవరికి ఏది ఇచ్చినా కూడా పుణ్య ఫలితం వస్తుంది తప్ప ఉపయోగం లేకుండా కూడా ఏదో ఇచ్చారని బార్బాటం కోసం ఏదో ఇచ్చార సంతృప్తి కోసం ఏదో ఇచ్చేటట్టుగా నువ్వు ఫీలింగ్ కోసం ఏదో నువ్వు చేస్తానన్నంత మాత్రం పుణ్య ఫలితం మాత్రం రాదు ఫీలింగ్ మాత్రం వస్తుంది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ ఆ ఫీలింగులతో నేను ఇష్టపడేవాడిని కాదు వాస్తవం అవునా కాదా గ్రహించను అందుకే నేను ఇందాక నేను ఒక మాట చెప్పిన ఏమనంటే ఏదైనా నేను చెప్పిన విషయాన్ని మీరు కొంచెం లోతుగా ఆయన చెప్పిన వాస్తవ వాస్తవాలు ఉన్నాయి లేదా గ్రహిస్తేనే వాస్తవాలు వస్తాయి గ్రహించకుండా ఏ వాస్తవం కూడా తెలియదు అది విషయం తెలుసుకోకుండా పరిజ్ఞానం లేకుండా ఏ పని అంటే చేయవాకండి ఇంకా ఫైనల్గా చెప్పి అడిగిన దాని ప్రశ్న ఏంటంటే ఏదైనా వస్తువు ఇరిగినప్పుడు ఎక్కడెక్కడ పారేయకుండా బోటకు కొట్టే అవకాశం ఉన్నప్పుడు అది పక్కన పెట్టండి ఆ రోజుకి ఆ రోజు ఏదో జరిగిపోతుంది మీ ఇంట్లో ఇరిగిపోయిన వస్తుంటే నష్టం చాలా మంది చూస్తారు ఇది ఇరిగిపోయిందంటే మీ దరిద్రం లేదు తెచ్చి పెడితే కోర్టులు వస్తాయి పెట్టండి కోర్టులు వచ్చేటప్పుడు చెప్పండి సార్ నాకు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఏమి కోట్లు వస్తాయి మీ నీ కూడా కొట్టిస్తాను అన్నమాట ఒకటి ఓ కోట్లు వస్తాయి మరిద్ద్రం ఎందుకు ఇక్కడ కరెక్ట్ కొన్ని ప్రాక్టికల్గా మాట్లాడతాను అక్కడ నన్ను దయచేసి నా పెద్దలు నన్ను మన్నించమని కోరుకుంటూ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడైనా కూడా విశ్వాసం ఆశయం అనే పని లేకుండా చేయవాకండి తల్లిదండ్రులకి నమస్కరించడం మర్చిపోవాకండి పిల్లల్ని సంస్కారంతో పెంచడానికి ప్రయత్నం చేయండి మూలమ్మ వెళ్ళవాకండి శాస్త్రాన్ని మాత్రం పొరపాటు కూడా అపహాసం చేయవాకండి మీకంటూ కృషి లేకుండా మీకు ఏది కూడా లబ్ధి పొందుతామని కొనేది మీ భ్రమ అవుతుంది మీరు కొంత చేయాలి కొంత మాలాంటి వ్యక్తులు చెప్పి చేయించాలి మార్గం మీకు తెలియదు కనుక మీరు చెప్పి చేయించడం ఫలితం వస్తుంది అనేది నా యొక్క నలభై సంవత్సరాల అనుభవంలో చెప్తున్నటువంటి మాటలు వీటిని అర్థం చేసుకొని ఇప్పటిదాకా మేము మీ మాట ప్రతి విషయాన్ని ఒకటి రెండుసార్లు విని దాంట్లో వాస్తవాన్ని గ్రహించి మీరు చేయాల్సిన పని వస్తదానం అద్భుతం అలాగే కూడా దైవపటం కూడా ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు షర్షో ఉపాయంగా అన్నం ఆనందం ఎన్నో పాయసం పెడితే మాత్రం తింటా అంటామా నేను ఆకలిగా ఉన్నాడో పెట్టు వాడు ఆనందంగా తిన అమ్మ కనుండబెట్ తల్లి మా తల్లి అన్నపూర్ణేశ్వరి అంటాడు వాడు నా పిల్ల అమ్మా జాన్సీ ఇప్పుడు దీని వచ్చిన బుద్ధులే అమ్మా లేదా గురుగారి బుద్ధులు బుద్ధులే అమ్మ అనేదో లైట్ హీన్ కాదాలు లేక బలవంతంగా నేపు ఏంటి దానివల్ల ప్రయోజనం కాబట్టి అది ఎప్పుడు కూడా నా యొక్క వాదన మనం ఇచ్చేటటువంటి ఏ ద్రవ్యమైన అది దేవుడు ఫోటో అనుకోండి వస్త్రం అనుకోండి ద్రవ్య రూపం అనుకోండి లేకపోతే ఇంకోటి అది ఉపయోగపడేటట్టుగా చేయగలిగిన రోజులే పుణ్యఫలం అనేది వస్తుంది భిన్నమైన దేన్ని కూడాను ఎట్టంటే మనం పూజించి అర్చించి చదివించి పారేయటం వల్ల మహా పాపం వస్తుంది పాపం అంటే ఏమి లేని చేస్తుంది తప్పది ఆ తప్పు వల్ల నీకు తెలియని నెగటివ్ ఎనర్జీ ఆటోమేటిక్ పాస్ అయిపోతుంది కాబట్టి అలాంటి దాన్ని తీసి పక్కన పెట్టండి ఎక్కడికి పోవాలి మీరు తీసే ఇంట్లో పైల పోతే పైలపల్ల పటం ఉంటే ఇంట్లో మహాదరిద్రులు వస్తుందండి అని అంటారు అసలు ఏమీ పక్కనకుండా ఇంట్లో కూడా దరిద్రులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏం చెప్పండి అసలు పటం అంటే ఏమో తెలియన భారతదేశంలో తీసుకుని ఎంతోమంది దరిద్రులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏమో చెప్పండి మీరు నేను మాట్లాడితే చాలా దూరం లిఫ్ట్ అయిపోతుంది వదిలేద్దాం మనం చాలా చక్కగా చెప్పారు గురువు గారు నిజంగా ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకోవాలి నెగిటివ్ గా తీసుకోవద్దు అసలు తీసుకోకూడదు అండి నెగిటివ్ తీసుకోవడం అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ చేశాను అసలు పటాలు ఏమీ లేకుండా పగలకుండా ఉన్నారు దరిద్రులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంటి చాలా మంచి మాటలు కూడా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు చూశారు కదా ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి